నారాయణపేట్ జిల్లా ముక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిట్టెం నర్సిరెడ్డి సంఘం బండా రిజర్వాయర్ ఎడమ కాలువ నుండి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, పర్యాటక సాంస్కృతిక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ముక్తల్ ఎమ్మెల్యే చిట్టే రామ్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ రిజర్వాయర్ ఎడమ కాలువ నుండి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ, క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయం పండగల సాగాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా జడ్పీ చైర్మన్ వనజ, ఆంజనేయ గౌడ్, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, నారాయణపేట జిల్లా ఎస్పీ, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.